కాకపోతే సంతాపంగా కూడా ఎన్కౌంటర్ వరకు
మహిళలకు భద్రత లేదు. నువ్వు ఏదైనా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శలు ఉంటే నీ భాష మార్చుకోవాలి, నీ యాస మార్చుకోవాలి, నువ్వు తెలంగాణకు ఏం చేసినావని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అంబేద్కర్ గారు రాసిన లాంఛనంగా వీళ్ళే తప్పైతే నీ కుటుంబం గాని, నీ తల్లి, నీ కొడుకు గాని, నీ అల్లుడు గాని, నీ బిడ్డ గాని ప్రజాప్రతినిధులుగా ఉండే అవకాశం ఉందా అనే సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. కనుక ముఖ్యమంత్రి గారు, రాజ్యాంగము మనము ప్రపంచ దేశాలకు ఏమైనా రాజ్యాంగం ఆదర్శము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దూరదృష్టితో ఆ రోజు కమిటీ చైర్మన్ గా ఉండి మరి రాజ్యాంగాన్ని రచించి ఈ రోజు భావితరాలకు అందించాడు. ప్రపంచ దేశాలు ఈ రోజు మన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుంటుంటే ఒక సందేశం ముఖ్యమంత్రి అయి ఉండి ఈ రోజు నేను శివగారిగా పడ్డవెట్టు కనుక మీ పద్ధతి మార్చుకోకపోతే నిన్ను నిజంగానే 100 మీటర్లు తోడి నేను 100 మీటర్ల రోజు దగ్గర వస్తానని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వమా, ఓ మోసపూరిత ప్రభుత్వమా, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశంలో ప్రైవేటీకరణ ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చి ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించే ఘనత కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి. ప్రైవేట్ వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు చేశారు. కానీ ఇవాళ ఈ ప్రధానమంత్రి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేసి మా బీసీలకు, మా ఎస్సీలకు, మా ఎస్టీల రిజర్వేషన్లకు తూటాలు కొలిచే విధంగా ప్రవర్తిస్తున్నాడు. కబర్దార్ ప్రధానమంత్రి, నీ వైఖరి మార్చుకోకపోతే నువ్వు కార్పొరేట్ సెక్టర్లకు మాత్రమే ఈ రోజు పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నావు. ఈ దేశం ప్రైవేటీకరణ చేస్తే నీ బోడి ప్రధానమంత్రి ఎవరికి? నువ్వు అదే ఆదానికి అమ్మాయికు సీఎంగా పెట్టి నువ్వు పక్కన జరిగిపో. అంతేకాని ప్రైవేటీకరణ చేస్తే కబర్దార్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు వస్తుందని సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజీనామాలు రద్దు చేసింది, బ్యాంకులను జాతీయకరణ చేసింది. అందుకొరకే నువ్వు కూడా ప్రైవేటీకరణ మానుకోకపోతే నిన్ను కూడా రాబోయే ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలుపుతామని. అదే రాజ్యాంగం గురించి ఏదైతే తప్పుడు వ్యాఖ్యలు చేసిందో కేసీఆర్ గారు అవి వెనుకకు తీసుకపోతే నిన్ను వచ్చే రోజుల్లో నిజంగా కూడా బంగారకృతం కలిపి ఈ మా ఎస్సీ బీసీ ఎస్టీ బిడ్డలందరూ కూడా ఏదైతే అంబేద్కర్ గారిని అవమానించినావో, ముండా అని చెప్పేసి మహిళలను అవమానించినావో, నీ గోరి నువ్వే కట్టుకుంటున్నావు, మమ్మల్ని గోకినోడు ఎవడు కూడా బాగుపడలేదు, నిన్ను మాత్రం కొందబెట్టే రోజులు దగ్గరున్నాయి, తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పి నీ పదవికి రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు, దళిత కాంగ్రెస్ ప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు నాగరిక ప్రీతమన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎనిమిది సంవత్సరాల నుంచి పాలిస్తున్న ఒక దరిద్రుడు పాలనలో కూర్చొని అధికార మదమెక్కి పిచ్చి పూతలు పూస్తున్న ముఖ్యమంత్రి, మా రాజ్యాంగం ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినందుకు ఆ ముఖ్యమంత్రి మా దృష్టిలో ఈరోజు చచ్చిపోయిందని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో